జోగులాంబ గద్వాల జిల్లాలో 108 వాహనాల సేవలకు అంతరాయం ఏర్పడింది. డిమాండ్ల సాధన కోసం 108 ఉద్యోగులు ఆందోళన బాటలో ఉన్న సమయంలో వారిని తొలగిస్తూ జీవీకే సంస్థ నిర్ణయం తీసుకున్నప్పటికీ వీరి స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం అసలు చేయలేదు. ఫలితంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులతో పాటు అత్యవసర సమయంలో ఉన్న రోగులు ఫోన్ చేసిన వాహనాలు పంపించని పరిస్థితి ఏర్పడింది. అత్యవసర సమయాల్లో ఫోన్ చేస్తున్న రోగులకు చివరికి నిరాశ మిగులుతుంది. దీంతో ప్రైవేట్ వాహనాల్లో ఆసుపత్రులకు వస్తున్నారు రోగులు. సమస్యలు పరిష్కరించడానికి కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 108 ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా 12 గంటలు పనిచేయాల్సి ఉన్న 8 గంటల పని విధానం అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత 11 సంవత్సరాలుగా ఈ 108 సేవలో పనిచేస్తున్నాను. అయితే ఈ 108 ఉద్యోగాల రాష్ట్ర కమిటీ ప్రకారంగా 8 గంటల పని విధానం అమలు చేస్తూ మేము అంటే 11 తారీఖు రోజు 8 గంటల విధానము రాష్ట్ర కమిటీ ప్రకారంగా పని 8 గంటలు చేశాము. చేస్తే జీవిక యజమాన్యము 12 గంటలు చేస్తేనే మీకు డ్యూటీ ఇస్తాము లేదని చెప్పి విధుల నుంచి తొలగించారు. ఇప్పటికీ మేమైతే రాష్ట్ర కమిటీ ప్రకారంగానే ఈ 8 గంటల పని విధానము కట్టుబడి ఉన్నాము. మరియు కేంద్ర ప్రభుత్వము గతంలో ఈ సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వము ఆ విధానాన్ని నీరుగారుస్తూ ఇలా కార్మిక చట్టాలు అమలు చేయకపోవడం వల్ల మేము గత 11 సంవత్సరాలుగా 12 గంటల పని విధానమే మేము పనిచేసినాము. ఈ 12 గంటలు చేయడం వల్ల ప్రతి ఉద్యోగి అనారోగ్యం గురయ్యి ఆ కుటుంబ సమస్యలతోటి తన అనారోగ్య సమస్యలతోటి కాలం వెళ్ళేదిస్తూ ఎవరు చెప్పుకోలేక తన మనోవేదనకు గురవుతున్నాడు. మరి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వాలు ఇన్ని చట్టాలు అమలు చేస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మరి ప్రైవేట్ యజమానానికి అప్పగిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా ఇలా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కన్నా మేము నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి జీవో నెంబర్ 3 ప్రకారంగా వేతనాలు ఇవ్వాలని మేము కోరుచున్నాం. మరి పీపీ విధానాన్ని రద్దు చేసి తీసుకొచ్చి మెడికల్ రికార్డ్స్ ప్రకారంగా వేతనాలు ఇవ్వని అడుగుతున్నాము. ఇలా మేము ఇలాంటి డిమాండ్ చేయడం వల్ల ఈ జీవిక యజమానాన్ని మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తూ సర్క్యులర్ ఇస్తూ మీ ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పి మాకు అనేక రకాలుగా భయాందోళనకు గురి చేస్తుంది. అయినా మేము ఇలాంటి భయాందోళనలకు మేము ఏం భయపడే సమస్య లేదు. మా డిమాండ్స్ నెరవేరే వరకు మా ప్రాణ త్యాగానికైనా మేము వెనుకడమని మేము ముందే హెచ్చరిస్తున్నాము చెప్తున్నాము. ఇప్పటికైనా స్పందిస్తూ గవర్నమెంటు మరి ఈ మా బాధను అర్థం చేసుకుని మా డిమాండ్స్ నెరవేరుస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. గత తెలంగాణ రాకముందు నుంచి కూడా మేము సకల జన సమ్మెలో నిరవధికంగా పనులు ఈ ఎమర్జెన్సీ సర్వీసు స్తంభింపజేస్తూ మేము సకల జన సమ్మెలో పాల్గొనడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కూడా ఈ ఆంధ్ర యజమాన్యము ఈ జీవిక అయితే ఉందో మమ్మల్ని ఎన్నో రకాలుగా హింసలు పెట్టినా కూడా మేము దానికి భయపడకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఈనాడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వము మమ్మల్ని గుర్తించకపోవడం కూడా ఇది చాలా దారుణమైన పరిస్థితి. సార్, జోగులాంబ గద్వాల జిల్లాలో నాకు సద్దలోనిపల్లి గ్రామం సార్. ఇది 108కి స్ట్రైక్ చేసిన వలన మాకు టెంపరీ డ్రైవర్ సార్, అందువలన సూపర్వైజర్ సార్ వచ్చేసి మాకు కాల్ చేస్తే వచ్చి రోజుకు 500 ఇస్తామని సార్. నిన్న నైట్ ఎక్కినాము, ఇంతవరకు ఎవరు రాలేదు మా దగ్గర. సూపర్వైజర్ సార్ రాలేదు, ఎవరు రాలేదు. కేసులు వస్తున్నాయి, ఇంకా కేసు ఇప్పుడు రిటర్న్ అయిపోయింది. ఇంతవరకు ఎవరు డాక్టర్ లేరు మా అమ్మ, ఎవరు లేరు. డాక్టర్ లేని వల్ల పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు సార్. అనేది మా దగ్గర 4 గంటల డ్యూటీ ఎక్స్ట్రా చేస్తుంది. మేమంతా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 7, 8, 9 నిరసన కార్యక్రమాలు చేపట్టాము. 10వ తారీఖు హైదరాబాద్లో సిడబ్ల్యూ ఆఫీసులో మహాధర్నా చేపట్టాము. దాని తర్వాత మేము 8 గంటల డ్యూటీ చేస్తాము. మా రాష్ట్ర కమిటీ మేరకు 8 గంటల డ్యూటీ చేసాము, నిర్ణయించుకున్నాము. మేము వచ్చి 8 గంటలు డ్యూటీ చేసామంటే ఈరోజు మీకు 8 గంటల డ్యూటీ లేదు, 12 గంటలు చేస్తట్లయితేనే మీకు డ్యూటీ ఇస్తాం అని చెప్తున్నారు. లేదు, మీరు 12 గంటలు కావాలనుకుంటే డ్యూటీలు చేయండి, లేదు వద్దని చెప్పి నేను నుంచి మమ్మల్ని డ్యూటీలు నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గద్వాల వెహికల్ వచ్చేసి డీజిల్ కూడా లేదు, గద్వాల వెహికల్ టోటల్గా ఆగిపోయింది. మాకు మా డిమాండ్స్ ఏమంటే 8 గంటల డ్యూటీ కంపల్సరీ చేయాలి, తర్వాత
జీవో 3 ప్రకారం వేతనాలు చెల్లించాలి, మమ్మల్ని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి, మమ్మల్ని పీపీపీ పద్ధతి తీసేసి మన ఫ్యామిలీ వెల్ఫేర్ మెడికల్ ఆధ్వర్యంలోకి తీసుకొని మమ్మల్ని ఇది చేయాలని కోరుతున్నాం.